నమస్తే, వెల్కమ్ టు ఎంపీ గ్రాఫ్. నాగర్ కర్నూలుకు నంది ఎల్లయ్య ఏం చేశారు? కంటి చూపు కూడా అందటం లేదన్న ప్రజల ఆవేదన ఆయనకు అర్థమవుతోందా? అద్భుతాలు జరగకున్నా కనీస అభివృద్ధి ఏదన్న దత్తత గ్రామం అమరవాయు వాసుల ప్రశ్నలకు ఎంపీ సమాధానమేంటి? 6 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీగా సీతారాం నాయక్ వాళ్ల సమస్యలు పరిష్కరిస్తున్నారా? హరితహారం వర్సెస్ పోడు వ్యవసాయం పోరులో ఎంపీ పాత్ర ఏంటి? ఇటు ప్రభుత్వానికి అటు గిరిజనులకు మధ్య సమన్వయకర్త పాత్ర పోషిస్తున్నారా? ఇవాల్టి ఎంపీ గ్రాఫ్ లో చూద్దాం. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా సౌమ్యుడు, వివాదరహితుడు అన్న పేరుంటే సరిపోతుందా? ఎంపీగా నాగర్ కర్నూలుకు నంది ఎల్లయ్య ఏం చేశారు? కనీసం లోకల్ ఆఫీస్ పెట్టకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గద్వాల, మాచర్ల రైల్వే లైన్కు మోక్షం ఎప్పుడు? రాజకీయంగా పరిస్థితులు ఎలా మారుతున్నాయి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నాగర్ కర్నూల్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లా కేంద్రంగా మారింది. ఈ పార్లమెంట్ సీటు పరిధిలో నాగర్ కర్నూల్, అలంపూర్, గద్వాల, కల్వకుర్తి, వనపర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 14,77,305. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ సీనియర్ లీడర్ నంది ఎల్లయ్య 16,676 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన మందా జగన్నాథం 2, టీడీపీ తరఫున పోటీ చేసిన బక్కని నరసింహులు 3 ప్లేస్ లో ఉన్నారు. ఎంపీగా లోక్సభలో ఇప్పటివరకు 151 ప్రశ్నలు అడిగారు నంది ఎల్లయ్య. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉషామెహ్రా కమిటీ ఇచ్చిన నివేదిక, వాటితో పాటు సెంట్రల్ స్కూల్ ఏర్పాటు, ఎంపీలకు కూపన్స్ పెంపు, కాపలాలేని రైల్వే క్రాసింగ్స్ దగ్గర భద్రత, తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్స్, మెదక్ జిల్లాలో నిమ్డ్ ప్రజాహిత చేవేళ్లకు సంబంధించిన పలు ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. లోక్సభకు హాజరు 70% ఉంది. నియోజకవర్గ పరిధిలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారని, ఎంపీ లాడ్స్ నిధులతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంతో పాటు ఎల్ఈడీ లైట్లు, బోర్వెల్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా చెబుతున్నారు నంది ఎల్లయ్య. ఎంపీ లాడ్స్ ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో మేము ఇస్తాం. మాకు ప్రొసీజర్ పెట్టుకున్నాం ఏంటంటే, వారి ఒక ఎమ్మెల్యేస్ కు వాళ్ళకి ఏంటంటే ఫండ్స్ ఇస్తాము. ఈ దీనివల్ల ఎంపీ లాడ్స్ వల్ల ఏంటంటే కమ్యూనిటీ హాల్ వెల్స్, తర్వాత స్ట్రీట్ లైట్స్, బోర్వెల్స్, వాళ్ళు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఆ సమస్య ఏముందో నాకు తెలియదు కదా. ఎమ్మెల్యే ద్వారా మేము ఈ ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాం. నేను డైరెక్ట్ వెళ్ళే వరకు మేము పార్లమెంటు సెషన్లో ఉంటాము, సెషన్లో ఉంటాం కనుక ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాం. ఏంటంటే శాసనసభ్యుని ద్వారా వచ్చినటువంటి ప్రపోజల్స్ మేము శాంక్షన్ చేస్తాం. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలోని అమరవాయిని ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ్ యోజనలో భాగంగా దత్తత తీసుకున్నారు ఎంపీ. నేరుగా పార్లమెంట్ సభ్యుడే దత్తత తీసుకున్నారంటే ఊరి రూపురేఖలే మారిపోతాయనుకున్నామని, తీరా చూస్తే ఒరిగింది, జరిగిందేమీ లేదంటున్నారు గ్రామస్తులు. 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం తప్ప మిగతా సమస్యలన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయంటున్నారు. చివరికి పారిశుద్ధ్యం, స్కూల్ దగ్గర డ్రైనేజీ ఇబ్బందులు కూడా తొలగిపోలేదంటున్నారు. ఇక్కడ మురిక్కాలు, అక్కడ డ్రైనేజీలు ఏవి కాలేదు. నిన్న మొన్నటి నుంచి 6 నెలల సంవత్సరం కాంచి మొన్న డ్రైనేజీ కొద్దిలేసినారు, అది పూర్తి కూడా కాలేదు, ఇంకా సగం వేసినారు. ఇక్కడ నందిలే దత్తత గ్రామం అంటారు కానీ ఇంతవరకు 3 సంవత్సరాల కాంచి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చింది లేదు, అయినా చేసింది లేదు, ఏ పని కూడా కాలేదు. తీసుకోకపోయినా మా పరిస్థితి మేము అనుకుంటుంటే ఇప్పుడు సర్పంచ్ అడిగినా, ఎంపీటీసీ అడిగినా, ఇంకా ఇతర ఎవరినైనా అడుగుదాం అనుకున్నా కూడా ఎంపీ గారు దత్తత తీసుకున్నారు. ఆ విషయం వాళ్ళు చెప్తున్నారు మాకు, అతను తీసుకున్న విషయం అతనైతే చెప్పలేదు. మీ ఊరిని దత్తత తీసుకున్నాను, మీ పరిస్థితి ఏందని తీసుకున్నానని ఒక పేరు తప్పనిస్తే ఏమీ ఫలితం లేదు. ఎక్కడ పడిన గుంతలు ఎక్కడ ఉంది, ఎక్కడ పడిన గుంతలు ఎక్కడ ఉంది. మొన్న అడుకున్నాం ఈ మురికాలో ఇబ్బంది ఉంటే ఆమె నడితే నిధులు ఉంటే ఆమె పెట్టి చేపించింది అంతే, కానీ ఏమి చేసింది లేదని అసలు. ఆమె నందే దత్త తీసుకుంటే కూడా ఎవరైనా మినిస్టర్ పట్టుకొని
జుబాల్ సార్ని ఎవరన్నా పట్టుకుని మినిస్టర్ తీసుకుని పైసలు చేసుకుని చేసుకుంటుంది నన్నయ్య దత్త తీసుకున్నాడని చెప్పి ఈ రోజు వరకు ఎక్కడ వేసిన కొంగడి ఎక్కడనే ఉంది ఆడ ఉన్న పర్యటన ఆడ మురికాలు వదిలిస్తే స్కూల్ దగ్గర పిల్లలు పోతే వికారంగా ఉంది అసలు ఆ పిల్లలు అసలు పోనీకారు అసలు. ఢిల్లీ స్థాయిలో పరిష్కారం కావాల్సిన రైల్వే శాఖకు సంబంధించిన చాలా సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి. గద్వాల రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రయాణికులు ఎక్కువగా ఉన్నా ఇక్కడ చాలా ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదని కొత్త హాల్టింగ్ ఇప్పించమన్నది స్థానికుల డిమాండ్. గద్వాల మాచర్ల లైన్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. దీనికి మోక్షం ఎప్పుడని అడుగుతున్నారు. గద్వాల టౌన్ లో రైల్వే గేట్ తో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఇక్కడ ఆర్ఓబీ నిర్మించమని డిమాండ్ చేస్తున్నారు. సందేశం రైల్వే మార్గం తెస్తా తెస్తాను మాటలకి పరిమితం కానీ ఇంతవరకు ఏది చెప్పదు. రైల్వే మాచర్ల గద్వాల అది శూన్యం. ఇంకా చెప్తున్నా కదా సార్ ఇది ఇంకోటి మన నిరుద్యోగులకు ఉపాధి ఎటువంటి ఫ్యాక్టరీలు లేవు. రోడ్డు విసర్జన జరగక ఎంతో అమాయకులు బలైపోయారు వందలాది మంది చనిపోయారు గాయాల పాలయ్యారు వందలాది మంది అది వాస్తవం. నియోజకవర్గానికి అతి ముఖ్యమైన గద్వాల మాచర్ల రైల్వే లైన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు ఎంపీ. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నారంటున్నారు ఆయన. గద్వాల్ టు మాచర్ల న్యూ రైల్వే లైన్ దీనికి నేను చాలా మట్టుకు ఏంటంటే కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రితో కూడా అనేక సార్లు వెళ్ళి కలవడం జరిగింది. ఇది రైల్వేది ఎట్లా ఉందంటే ఇది జాయింట్ వెంచర్. 50% స్టేట్ గవర్నమెంట్ 50% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కన్సల్ట్ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా కలిసి ఇది మా జిల్లాకు చాలా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ఇది మంచి మార్గము. రైలు మార్గం వస్తే పరిశ్రమలు వస్తాయి తర్వాత ఇటు వ్యవసాయదారి కానీ అనేక రకాలుగా అభివృద్ధి జరిగేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది కనుక నేను మొత్తము 7 సెగ్మెంట్స్ ఎమ్మెల్యేస్ తీసుకెళ్ళి ఉగాది నాడే పోయి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 8 మాసాలు అవుతున్నది. నేను తీసుకొచ్చే పని నా ప్రయత్నం నా కృషి మాత్రం చాలా ఉందమ్మా. కానీ మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర అది జాయింట్ వెంచర్గా ఆయన సంతకం పెడితేనే ఆ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇది డిలే మాత్రం అక్కడ జరుగుతూ ఉన్నది కనుక ఇది ఇంపార్టెంట్ ఒక అని చెప్పడం జరిగింది. నాగర్ కర్నూలులో ఎంపీ ఆఫీస్ లేదు. ఎవరైనా ఆయన కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. అవసరం ఉన్నవాళ్లు సార్ ఎప్పుడెప్పుడు నియోజకవర్గ పర్యటనకు వస్తారని ఎదురు చూడాల్సిన దుస్థితి. కొనీ నెలలో ఇన్ని రోజులు ఆయన స్థానికంగా ఫలానా చోట ఉంటారు అన్న షెడ్యూల్ లేదు. దీని మీద తీవ్రస్థాయి అసంతృప్తితో ఉన్నారు ఇక్కడి ప్రజలు. మాజీ ఎంపీలతో ఇన్ని పోల్చి చూసుకుంటున్నారు. గతంలో మల్లు అనంతరాములు హయాంలో మంచి అభివృద్ధి చూశామని గుర్తు చేసుకుంటున్నారు. ఎంపీ అందుబాటులో ఉంటే పనిచేసినా చేయకున్నా కనీసం ఆయనకు చెప్పుకునే అవకాశం ఉండేదని అది కూడా లేనప్పుడు ఓట్లేసి గెలిపించి ఏం ఉపయోగం అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. 3.5 సంవత్సరాలు అయినా కూడా ఈ కొత్తగా ఏర్పడినటువంటి 3 జిల్లాల్లో మరి ప్రజా సమస్యల గురించి మరి ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఇక్కడ స్థానిక నాయకుల అనుమతి ద్వారానే మరి రావాల్సిన పరిస్థితి గత్యంతరం ఉన్నట్లు కనబడుతుంది. ముఖ్యంగా గద్వాల నుంచి రైచూరుకు రైలు మార్గం ఉంది. ఒకే ఒక రైలు ఇంతవరకు వేయడం జరిగింది. ఇటు షోలాపూర్కి కానీ అహ్మదాబాద్ కానీ బొంబాయి కానీ రైలు మార్గం వేయడం లేదు. ఇట్లా గద్వాల నుంచి మరి 2 మున్సిపాలిటీ అయినటువంటి ఐజాక్ పెద్ద ఎత్తున నిధులు రావడం లేదు. ఇక్కడ కూడా గద్వాల మున్సిపాలిటీకి నిధులు కూడా కేటాయించడం లేదు. ఇతని పనితీరును ఇతను మాకు పరిచయం ఉన్న వ్యక్తి అని మాత్రం మేము ఓట్లేయలేదు. కాకుంటే ఏంటంటే ఇతను ఎంపీ నిధులకు వెళ్ళి మాకు ఏదో సాయం చేస్తాడు కదా. ఇంతవరకు ఉన్న మల్లు అనంతరాములు గారు ఒకరు మాత్రమే మేము ఇంతవరకు ఎంపీ అని మాకు గుర్తు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చూపని చొరవ మల్లు అనంతరాములు గారు చేసిండ్రు. కానీ ఇంతవరకు ఇతను మాత్రం ఇంతవరకు మేము ఓట్లేసినప్పుడు మాత్రమే చూసినాం. ఇంతవరకు అతను చూడలేదు కాబట్టి ఇతను ఏ విధంగా ఏం చేస్తున్నాడు అనేది మాకైతే తెలియదు. ప్రజలకు అందుబాటులో మాత్రం అతను లేడు. గద్వాల కల్వకుర్తి కొల్లాపూర్ వనపర్తి ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ అందుబాటులో ఉండడం లేదు అన్న అభిప్రాయమే ఉంది. ఆయన వివాదరహితుడు సౌమ్యుడు అన్న పేరుంది. అదే సమయంలో అభివృద్ధి జరగడానికి ఈ 2 సరిపోవు కదా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సీనియర్ పార్లమెంటేరియన్ గా నంది ఎల్లయ్య ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరుతున్నారు. గెలిపిన తర్వాత మాకు మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు నాకు. మా సమస్య ఎంత చెప్పినా మంత్రి గారికి చెప్పుకోవాలి లేకపోతే మేము లోకల్ ఎమ్మెల్యే చెప్పుకోవాలి తప్ప ఈయన ఎప్పుడు మాకు పర్సనల్ కలిసింది లేదు. అంటే పర్సనల్ అంటే ఇంతమంది కలిసి అవసరం లేదు. అయినా ఏదో కూర్చుంటే మేము పోయి ఆయన సమస్య చెప్పుకుంటాం. గెస్ట్ హౌస్లో కూర్చుంటాం లేకపోతే ఇంకోతో కూర్చుంటాం వచ్చినాం 6 నెలలకు 3 నెలలకు వచ్చినా కలిసి మాట్లాడగలుగుతాం మా సమస్య చెప్పుకుంటాం.
కానీ పరిస్థితి లేదు, నందిల్లా గారు వచ్చే పరిస్థితి లేదు. ఇంతవరకు ఏమి పనులు చేయలేదు, అన్ని హామీలు ఇవ్వడం కానీ ఇదివరకు ఏం పని చేసేది లేదు. ఇంతకుముందు ఊరికి అభివృద్ధి కోసానికి గ్రామ పంచాయతీకి రోడ్లు, డ్రైనేజీలు, హౌసింగ్ కానీ అట్లాంటివి, మళ్ళీ ఇది అంగన్వాడీ భవనాలు అన్నారు, ఇలాంటివి ఏవి కార్యక్రమాలు అన్ని చెప్పడమే కానీ ఎవరు చేయలేరు. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఎందుకు రావట్లేదు అబ్బా, ప్రతిపక్ష పార్టీలు బాగానే పోరాటం చేస్తున్నాయి కదా, జరిగిన తప్పిదాలని ఎండగడుతున్నాయి కదా, మరి నందేల గారు ఎందుకు కనిపిస్తలేరు, ఏం కారణం ఏంది, మళ్ళీ ఢిల్లీలోనే మాకు ఆమెసినారా, లేకపోతే అడపదడప వచ్చి గ్రామాల్లో అక్కడ కనిపిస్తున్నారా, మళ్ళీ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ ఏరియాలో మాత్రం రావట్లేదు అనే అంశం మాత్రం దృష్టికి తీసుకొస్తున్నారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులున్నారు. కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూలు సెగ్మెంట్స్ కు టీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు నియోజకవర్గానికి వస్తారు తప్ప అందుబాటులో ఉండాలి, పనులు చేయాలన్న ధ్యాస ఆయనకు లేనేలేదంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు 875 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు తీసుకొచ్చారని, సిట్టింగ్ సభ్యుడు ఏం తెచ్చారో చెప్పాలంటారు మాజీ ఎంపీ మంద జగన్నాథం. గత 3.5 సంవత్సరాల నుంచి అసలు ప్రస్తుత ఎంపీ గారు, ఆయన వచ్చిందే తక్కువ, అసలు జనం మధ్యలోకి వచ్చింది తక్కువ, ఎవరు కనపడింది లేదు, చేసింది లేదు, ప్రాక్టికల్లీ వర్క్స్ అని చేసింది 0. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క వర్క్ కూడా పట్టుకురాలు. అదే నేను ఎంపీగా ఉన్నప్పుడు శ్రీశైలం టు హైదరాబాద్ దాదాపు 875 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో రోడ్ని కీలక పాత్ర వహించడం జరిగింది. సరే, చాలామంది ప్లే చేశాము. ఆయన తను చొరవ తీసుకొని చేయవలసినవి కేంద్ర ప్రభుత్వం వచ్చే వాటిని లేదా ఎక్కడ కూడా చొరవ తీసుకున్నట్టు కనపట్టలేదు. బ్యాంకర్స్ మీటింగ్స్ జరిగేది, బ్యాంకర్స్ మీటింగ్లో రైతులకు కానీ యువతకు కానీ లోన్స్ ఇవ్వడానికి లేదా మేము చాలా రెగ్యులర్ అయితే అటువంటివి ఏనాడు ఈనాడు దాఖలా కనిపిస్తాడు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం వరకు ఎమ్మెల్యేల పరంగా తమకు బలమున్నా ఎంపీగా ఎల్లయ్య అందరినీ కలుపుకొని పోవడం లేదని, పార్టీని బలోపేతం చేసే పని జరగడం లేదు అన్న అసంతృప్తి లోకల్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. మొత్తంగా చూస్తే సీనియర్ పార్లమెంటేరియన్ అని నమ్మి గెలిపిస్తే ఆయన మాకు అందుబాటులో ఉండడం లేదు, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం లేదు అన్న అభిప్రాయం నాగర్ కర్నూలు ఓటర్లలో ఉంది.